హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్ ఇక ఫస్ట్ అప్బాట్లోకి వెళ్తే లేటెస్ట్ రిపోర్ట్స్ని బట్టి ఇండియా అర్మేనియాకి ప్రలయ్ షార్ట్ రేంజ్ బలిస్టిక్ మిసైల్స్ని ఎక్స్పోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది అర్మేనియా జూన్లోనే ఈ మిసైల్స్ని కావాలని ఇండియాని అడిగింది ఇండియా అర్మేనియాకి అతిపెద్ద వెపన్స్ సప్లయర్ అనే విషయం తెలిసిందే అయితే అజర్బైజాన్కి ఇజ్రాయెల్ మేజర్ వెపన్ సప్లయర్గా ఉంది ఇజ్రాయెల్ లోరా షార్ట్ రేంజ్ బలిస్టిక్ మిసైల్స్ని ఆల్రెడీ అజర్బైజాన్కి సప్లై చేయగా అర్మేనియా కూడా రష్యా నుండి ఎంలో టూ ఎయిటీ కిలోమీటర్స్ రేంజ్తో ఎక్స్పోర్ట్ వర్షన్ని అంటే ఈ మిసైల్స్ని కొంది రెండు దేశాలు ఈ మిసైల్స్ని రెండు వేల ఇరవైలో జరిగిన యుద్ధంలో వాడాయి ఇజ్రాయెల్ మరలా లోరా మిసైల్స్ని సప్లై చేయగలదు కానీ అర్మేనియా రష్యాతో సంబంధాలని తెంచుకుంది అయితే ఇస్కందర్కి ఇండియన్ ఆల్టర్నేటివ్ అయిన ప్రలయ్ మిసైల్స్ని ఇప్పుడు ఇండియా నుండి కొందామని చూస్తుంది ప్రలయ్ రేంజ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ అవగా అర్మేనియా అజర్బైజాన్లు మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రేజియంలో మెంబర్స్ కావు కాబట్టి వేరే దేశాలు మిసైల్స్ని అమ్మేటప్పుడు రేంజ్ని రెండు వందల తొంభై కిలోమీటర్లకి తగ్గించి అమ్మాలి లోరా మిసైల్ వన్ పాయింట్ సిక్స్ టన్స్ వెయిట్ ఉంటుంది ఫైవ్ సెవెంటీ కిలోగ్రామ్స్ వార్హెడ్ని క్యారీ చేయగలదు మ్యాక్సిమం రేంజ్ ఫోర్ థర్టీ కిలోమీటర్స్ ప్రళయ్ ఫైవ్ టన్స్ వెయిట్ ఉండి వన్ టన్ వార్ హెడ్ని క్యారీ చేయగలదు ప్రళయ్ ఇంకా సర్వీస్లోకి రాలేదు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వన్ ట్వంటీ ఆర్మీ టూ ఫిఫ్టీ ప్రలయ్ మిసైల్స్ని కొనబోతుంది ఎఫ్ సిక్స్టీన్ జెట్స్ని రిసీవ్ చేసుకున్నాక యుక్రెయిన్ నేటో కంట్రీస్తో గ్రిపెన్ యూరో ఫైటర్ టైఫోన్ జెట్స్ కోసం చర్చలు జరపడం మొదలుపెట్టింది ఎఫ్ సిక్స్టీన్స్ డెలివరీ అయ్యి రెండు నెలలు అవుతున్నా యుక్రెయిన్ ఇంకా రష్యాపై దాడులు చేయడానికి వాడట్లేదు రష్యా ఫైర్ చేసిన క్రూజ్ మిసైల్స్ని డ్రోన్స్ని షాట్ డౌన్ చేయడానికే వాడుతుంది అయితే రీసెంట్గా ఒక యుఎస్ ఎయిర్ ఫోర్స్ కమాండర్ ఎఫ్ సిక్స్టీన్ జెట్స్ని వాడటానికి యుక్రెయిన్ పైలట్స్కి ఇంకా పూర్తి స్థాయి ట్రైనింగ్ ఇవ్వలేదు వాళ్ళు బాగా ట్రైన్ అయిన తర్వాతే రిస్క్ ఉన్న మిషన్స్లోకి పంపవచ్చు అని చెప్పాడు అయితే ఒక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిటైర్డ్ పైలట్ అతను కావాలనే యుక్రెయిన్ ఎఫ్ సిక్స్టీన్స్ని డిఫెండ్ చేస్తున్నాడు ఎఫ్ సిక్స్టీన్ ఒక షార్ట్ రేంజ్ ఫైటర్ ట్యాంకర్ సపోర్ట్ లేకుండా రష్యాపై దాడి చేసేంత దూరం ప్రయాణించలేదు అలాగే ఎవాక్స్ సపోర్ట్ లేకుండా లాంగ్ రేంజ్ రెడార్స్తో ఉన్న రష్యన్ జెట్స్తో యుద్ధానికి దిగలేదు అందుకే పంపట్లేదని చెప్తున్నారు ఫైటర్ జెట్స్లో కాంబాట్ రేంజ్ అని ఉంటుంది దీన్నే కాంబాట్ రేడియస్ అని కూడా పిలుస్తారు వెపన్ లోడ్తో ఎంత రేడియస్లో దాడి చేసి తిరిగి రాగలదో దాన్ని కాంబాట్ రేడియస్ అంటారు ఎఫ్ సిక్స్టీన్ ఒక షార్ట్ రేంజ్ ఫైటర్ దీని కాంబాట్ రేంజ్ ఫైవ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ యుక్రెయిన్ రష్యా మిసైల్స్తో ఎయిర్ బేసులపై దాడి చేస్తుందని సేఫ్టీ కోసం పశ్చిమ యుక్రెయిన్లో ఉన్న బేసుల్లో వీటిని మోహరించింది అక్కడ నుండి రష్యా ఆక్రమించుకున్న ప్రాంతాలకి రావడం కూడా కష్టమే యుక్రెయిన్ దగ్గర ట్యాంకర్స్ కూడా లేవు యుక్రెయిన్కి ఇచ్చిన ఎఫ్ సిక్స్టీన్స్ కూడా నైన్టీన్ సెవెంటీస్లో డిజైన్ చేయబడినవి టార్గెటింగ్ పాట్స్ లాంటి కొన్ని అప్గ్రేడ్స్తో ఇచ్చినా కూడా రెడార్ అంతా అడ్వాన్స్డ్గా ఉండదు రష్యన్ జెట్స్కి ఇది అడ్వాంటేజ్ అవుతుంది అందుకే ఇప్పుడు యుక్రెయిన్ గ్రిపెన్ టైఫోన్ల కోసం హంటింగ్ మొదలుపెట్టింది ఈ దేశాలని కన్విన్స్ చేయడానికి రష్యా యుద్ధంలో మూడు వందల ఫైటర్ జెట్స్ మూడు వందల హెలికాప్టర్స్ని మోహరించింది మాకు మరిన్ని అడ్వాన్స్డ్ జెట్స్ కావాలంటుంది గ్రిపెన్ టైఫోన్లకి కాంబ్యాట్ రేంజ్ సుమారు పదమూడు వందల కిలోమీటర్లు ఉంటుంది అలాగే అడ్వాన్స్డ్ రెడార్స్ సెన్సార్స్ ఉంటాయని తెలిసిందే రియూటర్స్ ఇచ్చిన రిపోర్ట్ని బట్టి రష్యా చైనాలో ఒక సీక్రెట్ డ్రోన్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి లాంగ్ రేంజ్ కమికజా డ్రోన్స్ని డెవలప్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది చైనాతో కలిసి గార్పియా త్రీ అనే డ్రోన్ని డెవలప్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేసింది కొన్ని వారాల క్రితమే రియూటర్స్ రష్యా గార్పియా ఏ వన్ అనే డ్రోన్ని చైనీస్ ఇంజన్తో మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది ఆల్రెడీ రెండు వేల ఐదు వందలకి పైగా డ్రోన్స్ని ప్రొడ్యూస్ చేసిందని చెప్పింది అయితే ఇప్పుడు మాకు దొరికిన కొన్ని డాక్యుమెంట్స్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ని బట్టి చైనాతో కలిసి గార్పియా త్రీని డెవలప్ చేసింది చైనాలోనే వీటిని ఉత్పత్తి చేస్తుందని చెప్పింది గార్పియా ఏ వన్కి పదిహేను వందల కిలోమీటర్ల రేంజ్ ఉంటుంది అయితే గార్పియా త్రీకి ఇరానియన్ సహీద్ డ్రోన్ లాగానే రెండు వేల కిలోమీటర్ల రేంజ్లో దాడి చేయగలదు సహీద్ డ్రోన్లో ముప్పై కేజీల వార్హెడ్ ఉంటే ఈ జీ త్రీలో యాభై కేజీల వార్హెడ్ ఉంటుంది రష్యా ఈ లాంగ్ రేంజ్ కమికజా డ్రోన్స్పై బాగా ఆధారపడుతున్న విషయం తెలిసిందే ఇరాన్ కావలసిన సంఖ్యలో సప్లై చేయట్లేదని తమ దేశంలోనే ఫ్యాక్టరీని మొదలుపెట్టి వేగంగా ఉత్పత్తి చేస్తుంది ఇప్పుడు సొంతగా డెవలప్ చేసిన డ్రోన్స్ని రష్యాలోనే కాకుండా చైనాలో కూడా ఉత్పత్తి చేస్తుంది చైనాలో మ్యాన్ పవర్ ఎక్కువ కాబట్టి చైనా ఇంకా ఫాస్ట్గా మ్యానుఫ్యాక్చర్ చేయగలదు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డివైస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి